చంద్రయాంత్రి చరిత్ర సృష్టించింది. ఎవ్వరూ ఊహించని విధంగా కని విని ఎరుగని రీతిలో అద్భుతం చేసింది. చివరి 15 నిమిషాలు ప్రతి భారతీయుడి గుండెల్లో రైలు పరిగెత్తించేలా చేసి చివరికి ప్రపంచ దేశాల ముందు మేసం తిప్పేలా చేసింది మన చంద్రయాంత్రి. ఇప్పుడు మూన్ రేసులో టాప్ లో ఉన్నది మన ఇస్రో. సో సౌత్ పోల్ లో పూర్తి ఆధిపత్యం మనదే. మన విజయాన్ని చూసి ప్రపంచ దేశాల్లో భయం మొదలైంది. అండ్ విక్రమ్ ల్యాండర్ చంద్రుడి పైన ల్యాండ్ అయిన కొంత టైం తర్వాత మూన్ పైన మొట్టమొదటి మిస్టరీ ఫోటోని క్యాప్చర్ చేసింది. అది చూసాక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అండ్ ఆ రేరెస్ట్ ఫోటో మీకోసం ఈ వీడియోలో చూపిస్తా. అయితే సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతంగా పూర్తయింది. మరి ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ ఏం చేయబోతుంది, ప్రజ్ఞాన్ రోవర్ ఏం చేయబోతుంది, ఈ 14 రోజులు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, అండ్ ప్రజ్ఞాన్ రోవర్ మూన్ పైన ఎలాంటి రీసెర్చ్లు చేస్తుంది, ఇలా వీటన్నింటి కోసం ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేసి చంద్రయాన్ 3 అని మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. 150 కోట్ల మంది భారతీయుల ఆశలు, దాదాపుగా 15 సంవత్సరాల ఇస్రో శాస్త్రవేత్తల కల నెరవేరింది. ఈ చంద్రయాంత్రి మిషన్ గురించి ఇస్రో మొదటి నుంచే చెప్తూ వచ్చింది ఈసారి ఎలాగైనా విజయం సాధిస్తామని. అండ్ మొదటి నుంచి అన్ని తాము అనుకున్నట్లుగానే జరిగాయని కూడా చెప్పింది. సో సాఫ్ట్ ల్యాండింగ్ కూడా ఇస్రో అనుకున్నట్లుగానే సక్సెస్ఫుల్ అయ్యింది. అయితే 5 గంటల 45 నిమిషాలకు స్టార్ట్ అయిన ఈ ల్యాండింగ్ ప్రాసెస్ ఎగ్జాక్ట్ గా ఇస్రో అనుకున్నట్లుగానే 6 గంటల 4 నిమిషాలకు పూర్తయింది. దీంతో ప్రపంచ దేశాల ప్రశంసల వర్షం కురిపించాయి. దీనికోసం మన ఇస్రో శాస్త్రవేత్తలు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే మీరు చంద్రయాంత్రి ల్యాండింగ్ లైవ్ వీడియో చూసినట్లయితే అందులో చివరి 15 నిమిషాలు శాస్త్రవేత్తల టెన్షన్ ఎలా ఉంటుందో క్లియర్ గా చూడొచ్చు. సో ఈ మిషన్ చివరి నిమిషాల్లో అందరిలో టెన్షన్ పెట్టించిన సక్సెస్ఫుల్ గా సాఫ్ట్ ల్యాండింగ్ అయితే జరిగింది. సరే, అన్నీ అనుకున్నట్లుగానే జరిగాయి. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి పైన ల్యాండ్ అయింది. అండ్ ఈ ప్రాజెక్ట్ కోసం ఇస్రో 615 కోట్లు ఖర్చు చేసింది. మరి ఈ మిషన్ వల్ల యూజ్ ఏంటి, ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, బట్ అవన్నీ ఇప్పుడు పాయింట్స్ వైజ్ గా పూర్తిగా చెప్తా వినండి. చంద్రుడి యొక్క ఆవిర్భావం గురించి, అంటే మన భూమి నుంచి సెపరేట్ అయ్యి ఎలా పుట్టింది, ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. అండ్ ఇదే కాదు, మన విశ్వం యొక్క పుట్టుక ఆవిర్భావం గురించి కూడా తెలుసుకోవచ్చు. అలాగే భూమికి చంద్రుడికి మధ్య ఉన్న సంబంధాలు, అండ్ చంద్రుడిలో దాగి ఉన్న నిక్షిప్తాలు, లోహాలు, ఖనిజాల వివరాలు కూడా తెలుసుకోగలుగుతాం. చంద్రుడి పైన ఇంతవరకు ఎన్నో పరిశోధనలు జరిగాయి, కానీ సౌత్ పోల్ లో సిచ్యువేషన్స్ క్రిటికల్ గా ఉండటంతో ఏ దేశం కూడా ఇంతవరకు ఆ సాహసాన్ని చేయలేదు. ఎందుకంటే అక్కడ నైట్ టైం టెంపరేచర్ -డిగ్రీస్ లోకి వెళ్ళిపోతుంది, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవి సరిగ్గా పనిచేయవు. అయితే మన భూమితో పోల్చుకుంటే అక్కడ ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునే వీలు కలుగుతుంది. అండ్ అంతరిక్ష ప్రయోగాలకి అవసరమయ్యే మెటల్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. ఎన్నాళ్ళు మనం ఈ న్యూస్ ని వినే ఉంటాం, చంద్రుడి పైన ఏలియన్స్ ఉన్నాయేమో అని. ఇది ఎంతవరకు నిజమనే విషయాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ పైన కూడా ఎంతో ప్రభావం పడుతుంది. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. మన ఇస్రో బడ్జెట్ కూడా గ్లోబల్ స్థాయిలో అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి, లూనా 25 యొక్క బడ్జెట్ 1600 కోట్లు, మన చంద్రయాన్-3 యొక్క బడ్జెట్ 615 కోట్లు. కానీ చాలా మంది అనుకుంటారు లూనా 25 1 ఇయర్ పనిచేస్తుంది, మరి మన చంద్రయాన్-3 14 రోజులే కదా అని. ఒకవేళ లూనా 25 సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయినా సరే దానికంటే మన చంద్రయాన్-3నే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేసేది. ఎందుకంటే లూనా 25 ల్యాండ్ అయిన ప్లేస్లోనే ఉండి రీసెర్చ్ చేస్తుంది. కానీ మన చంద్రయాన్-3లో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ మాత్రం ల్యాండ్ అయిన ప్లేస్ నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ రేడియస్లో తిరుగుతూ ఈ 14 రోజులు రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ని ల్యాండర్కు పంపిస్తుంది, ల్యాండర్ మన ఇస్రోకి పంపిస్తుంది. అయితే విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అవుతుండగానే దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉండగా మూన్ సర్ఫేస్ని ఇంకొన్ని ఫొటోస్ తీసి ఇస్రోకు పంపించింది. అవే ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోస్. అండ్ విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యాక చంద్రుడి యొక్క ఉపరితలం పైన మొట్టమొదటి ఫోటో తీసింది. ఇదైతే నిజంగా షాకింగ్. అదే ఈ ఫోటో, జస్ట్ కామెడీ ఇది కాదు, ఈ ఫోటో తీసింది. చివరి 15 నిమిషాలు ల్యాండర్ లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్రో అనుకున్నట్లుగానే ఎక్సలెంట్ గా పనిచేసింది. ఎందుకంటే వెంకటేశ్వరన్ అనే సైంటిస్ట్ ఇలా చెప్పారు, చంద్రయాంత్రి చివరి 30 సెకండ్స్ లో మమ్మల్ని ఆందోళనకు గురి చేసింది. మూన్ యొక్క సర్ఫేస్ కి 800 మీటర్ల హైట్ కి వచ్చేంత వరకు అంతా బాగానే జరిగింది. కానీ 150 మీటర్ల ఎత్తులోకి వచ్చేసరికి దిగబోయే ప్రాంతంలో సమస్య వచ్చింది. వెంటనే ల్యాండర్ డైరెక్షన్ మార్చుకుని ఇంకో చోట విజయవంతంగా దిగింది. బట్ లైవ్ లో చూసే వాళ్ళకి అది అంత క్లియర్ గా అర్థం కాదని ఆయన చెప్పారు. సో చూసారా చంద్రయాన్-3లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత అడ్వాన్స్డ్ గా ఉందో. అండ్ ఇలా ల్యాండ్ అయిన 4 గంటల తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చింది. అండ్ ఆ విజువల్స్ ని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ఇలా సెకనుకు 1 సెంటీమీటర్ చెప్పిన ముందుకు కదులుతుంది. ప్రజ్ఞాన్ రోవర్ ఇలా మూన్ పైన వెళ్లేటప్పుడు మన దేశపు 4 సింహాల గుర్తు, ఇస్రో యొక్క లోగో కూడా మూన్ పైన ప్రింట్ అవుతుంది. అయితే ఈ చంద్రయాన్-3 రికార్డ్స్ బద్దలగొట్టే క్రమంలో యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇస్రో అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో చంద్రయాన్-3 ల్యాండింగ్ లైవ్ స్ట్రీమింగ్ ను ఏకంగా 8.06 మిలియన్ మంది చూశారు.
ప్రపంచంలో ఇదే అత్యధికంగా చూసిన లైవ్ స్ట్రీమింగ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తర్వాత బ్రెజిల్ సౌత్ కొరియా మ్యాచ్ 6.15 మిలియన్ తో అండ్ బ్రెజిల్ క్రొయేషియా మ్యాచ్ 5.2 మిలియన్ తో 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఇలా ఒక్క విజయంతోనే ప్రపంచమంతటా ప్రశంసలు వచ్చాయి. మెయిన్ గా మనల్ని ఎప్పుడు విమర్శించే పాకిస్తాన్ నుంచి. ఆ దేశంలో ఉన్న ది న్యూస్ ఇంటర్నేషనల్, ది డాన్, బిజినెస్ రికార్డ్, దునియా న్యూస్ వంటి న్యూస్ పేపర్స్ లో మొదటి పేజీస్ లో అండ్ చాలా వెబ్సైట్స్ లో మన చంద్రయాన్ 3 కోసం ప్రత్యేకంగా రాశాయి. చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశం ఇండియా అని, ఇది ది గ్రేట్ మూమెంట్ అంటూ ప్రశంసలు కురిపించాయి. ఈ విషయం విన్నాక పాకిస్తాన్ కి మన సహాయం కావాలేమో అనిపించింది. అండ్ నిన్న చంద్రయాన్ 3 నుంచి ఇంకొక కీలకమైన అప్డేట్ వచ్చింది. మూన్ పైన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ యొక్క యాక్టివిటీస్ అన్ని షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని ఇస్రో ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ల్యాండర్ లో ఉన్న ISLA, ర్యాంబా ఎల్పి, చా ఎస్టీ అనే ఈ 3 పేలోడ్స్ ని నిన్న ఆన్ చేశారు. సో వాటి సిస్టమ్స్ కూడా అన్ని నార్మల్ గా పనిచేస్తున్నాయంట. అలాగే ప్రజ్ఞాన్ రోవర్ యొక్క యాక్టివిటీస్ కూడా అన్ని తాము అనుకున్నట్లుగానే జరుగుతున్నాయని ఇస్రో పేర్కొంది. అయితే ఈ విషయాన్ని మీరు ఆలోచించారా? మరి చంద్రయాన్ 3 మిషన్ లో విక్రమ్ ల్యాండర్ కి ఎంతగానో సహాయపడిన ప్రొపల్షన్ మాడ్యూల్ పరిస్థితి ఏంటి? నార్మల్ గా ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ విక్రమ్ ల్యాండర్ ని లోవర్ ఆర్బిట్ లో వదిలేసిన తర్వాత ఇది కూడా మూన్ ఆర్బిట్ చుట్టూ తిరుగుతుంది. అండ్ ఈ గుడ్ న్యూస్ వింటే మీరు కూడా ఆనందపడతారు. ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ విక్రమ్ ల్యాండర్ నుంచి సెపరేట్ అయిన తర్వాత ఇది దాని యొక్క ఆర్బిట్ లో తిరుగుతూ అందులో ఉన్న షేప్ పేలోడ్ భూమి యొక్క వాతావరణంపై స్టడీ చేస్తుంది. అండ్ మేఘాల కాంతి ధ్రువాలపై రీసెర్చ్ చేసి ఆ డేటాను మన ఇస్రోకు పంపిస్తుంది. ఇలా ప్రొపల్షన్ మాడ్యూల్ 6 మంత్స్ మాత్రమే పనిచేస్తుందని సైంటిస్టులు అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా అందులో 150 కేజీల కంటే ఎక్కువ ఫ్యూల్ మిగిలింది. దీంతో ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ 6 మంత్సే కాకుండా ఇంకొన్ని సంవత్సరాల వరకు పనిచేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ ని మనకి ప్రొవైడ్ చేస్తుందని ఇస్రో నిన్న వెల్లడించింది. సో ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ ని కూడా ఈ ఆదివారం ఆన్ చేస్తామని ఇస్రో చెప్పింది. అయితే ఇప్పుడు ఈ విక్రమ్ ల్యాండర్ ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇందులో మెయిన్ గా 3 పేలోడ్స్ ఉంటాయి. పేలోడ్ అంటే సింపుల్ గా అర్థం కావాలంటే అందులో యూజ్ చేసిన 1 టైప్ ఆఫ్ టెక్నాలజీ. ఇందులో పేలోడ్ నెంబర్ 1 ISA, అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ లోనార్ సిస్మిక్ యాక్టివిటీ. ఇది చేసే పని ఏంటంటే మూన్ పైన మూన్ క్వేక్స్ వచ్చినా లేదా ఏదైనా కదలికలు వచ్చినా ఈ ISLA క్యాప్చర్ చేసి ఆ డేటాను ఇస్రోకు పంపిస్తుంది. అంటే క్రస్ట్ అండ్ మ్యాంటిల్ లో వచ్చిన చేంజెస్ ని ఇది సేకరిస్తుంది. దీంతో మూన్ క్వేక్స్ ఎప్పుడు వస్తాయని ముందే మనం తెలుసుకోవచ్చు. అలాగే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో కూడా డీప్ గా స్టడీ చేయొచ్చు. నెంబర్ 2 ర్యాంబా ఎల్పి. ఇది మూన్ సర్ఫేస్ కి దగ్గరలో ఉన్న ప్లాస్మాలోని అయన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ని స్టడీ చేస్తుంది. అంటే టైం మారే కొద్ది అవి ఎలా మారుతాయి అనే దాన్ని స్టడీ చేస్తుంది. అండ్ నెంబర్ 3 చా ఎస్టీఈ. మూన్ సౌత్ పోల్ లో ఉన్న టెంపరేచర్ ని థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మెజర్ చేస్తుంది. అంటే మూన్ సర్ఫేస్ పైన ఉన్న టెంపరేచర్ లో ఏవైనా చేంజెస్ వస్తాయా లేదా అనే దాన్ని స్టడీ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని మన ఇస్రోకి పంపిస్తుంది. ఇలా విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్లేస్ లోనే ఉండి తన పని తాను చేస్తుంది. నెక్స్ట్ ప్రజ్ఞాన్ రోవర్. ఇది ల్యాండర్ నుంచి బయటకు వచ్చి 14 రోజుల పాటుగా చుట్టుపక్కల తిరుగుతూ రీసెర్చ్ చేసి ఆ డేటాను ల్యాండర్ కు పంపిస్తుంది. ఎందుకంటే ఇది స్ట్రైట్ గా ఇస్రోకి పంపించలేదు, అంటే అంత కెపాసిటీ లేదు. సో ఆ డేటాని ల్యాండర్ కు పంపిస్తే ల్యాండర్ ఆ డేటాను ఇస్రోకి పంపిస్తుంది. అయితే ఇందులో 2 పేలోడ్స్ ఉన్నాయి. నెంబర్ 1 APXS, దీన్నే ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అంటారు. ఇది దూరంగా వెళ్లేటప్పుడు అక్కడ ఉండే మట్టి శాంపిల్స్ ని సేకరించి అందులో వాటర్ ఉందో లేదో చెప్తుంది. అండ్ ఆ వాటర్ మనకి యూజ్ అవుతుందో లేదో కూడా చెప్తుంది. నెంబర్ 2 LIBS, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోపీ. ఇది చుట్టుపక్కల ఉన్న రాళ్ళని అండ్ సర్ఫేస్ ని స్టడీ చేసి అందులో మెగ్నీషియం అండ్ ఇంకా ఎలాంటి కెమికల్ ఎలిమెంట్స్ ఉన్నాయో స్టడీ చేస్తుంది. అండ్ ఈ ప్రజ్ఞాన్ రోవర్ లో 2 పేలోడ్సే కాదు, 2 సెన్సార్లు, ఒక సోలార్ ప్యానెల్ ఉంది. ఈ సెన్సార్లు ముందుకు వెళ్లే దారిని స్టడీ చేస్తాయి. అంటే ముందుకు వెళ్ళడానికి అంతా క్లియర్ గా ఉందో లేదో చెక్ చేసి ఒకవేళ ముందుకు వెళ్ళడానికి దారి లేకపోతే ఎటువైపు వెళ్లాలో రోవర్ కి చెప్తాయి. అండ్ ఈ సోలార్ ప్యానెల్ ప్రజ్ఞాన్ రోవర్ కి పవర్ సప్లై చేస్తుంది. ఆల్రెడీ ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు కదా, ఈ 14 రోజుల తర్వాత మళ్ళీ సన్లైట్ వస్తే ఈ ప్రజ్ఞాన్ రోవర్ పనిచేసే ఛాన్స్ ఉంది. పూర్తిగా కాదు, ఒక 20% ఉంది. అందుకే దీని లైఫ్ టైం 14 రోజులు మాత్రమే. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, మీకు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ అప్డేట్తో ఇంకొక వీడియోలో కలుద్దాం. జై హింద్.